యాదాద్రి భువనగిరి జిల్లా చొల్లేరు చీమలకొండూరు వాగుపై అసంపూర్తిగా నిర్మించిన బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు ఈ నిరాహార దీక్షకు సంఘీభావంగా ఆలయ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఐలయ్య మరియు రెండు గ్రామాల ప్రజలు కాంగ్రెస్ మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈ బ్రిడ్జి వల్ల ఇలా చీమలకొండూరులో చదువుతున్న విద్యార్థులకు విద్యార్థులకు ఏడో తరగతి వరకు ఉంది చొల్లేరులో టెన్త్ వరకు ఉంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు పోవాలంటే కనీసం ఒక వర్షం పడితే పది రోజులు నీళ్ళు వస్తాయి కాబట్టి విద్యార్థులు పది పదిహేను రోజులు కూడా చదవలేకపోతారు ఇక్కడ నుండి రైతులు కూడా ఎక్కువ పత్తి పంటను పండిస్తారు ఈ పత్తి అమ్ముకోవాలన్నా కానీ ఆలేరు జంగం మిల్లులకు పోవాలి కాబట్టి ఇక్కడ వంగపల్లి నుంచి రాగిరు రాగి నుంచి ఆలేరుకు పోవాలంటే పండించ పంటకు ట్రాన్స్పోర్ట్కు మిగిలటం లేదు ఈ ప్రజలు ఎన్నోసార్లు గగ్గోలు పెట్టి మొత్తుకుంటే రెండు వేల పది రెండు రోడ్లు రెండు ఊర్లు కలిపే రోడ్ని కంప్లీట్ చేయలేకపోతే వాళ్ళు చేసిన పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి దండుకునే పైసలు దండుకునే ప్రాజెక్టులను ముందే కంప్లీట్ చేసి ప్రజల అవసరం వచ్చే రవాణా కోసం వచ్చే వాటిని ఈ బ్రిడ్జిని కట్టకపోవడం శోచనీయంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ఎండగడుతుంది మా జిల్లా అధ్యక్షుడు డిసిసి గారు అదేవిధంగా ఈ ప్రాంత ఎంపీ గారితో మేము చర్చించి అవసరమైతే కలెక్టరేట్కు పాదయాత్ర కూడా చేస్తాం ఇక్కడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ తొందరనే ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలి కనీసం ఒక చిన్న బ్రిడ్జిని కంప్లీట్ చేయలేకపోతురు చీమలకొండూరులో ఏడవ తరగతి వరకు ఉంది చీమలకొండూరు నుంచి ఇక్కడ మహిళలు విద్యార్థులు ఈ చొల్లేరు గ్రామానికి నడుచుకుంటూ పోయే రోడ్లో వర్షాలు వస్తే కనీసం ఒక పది పదిహేను రోజుల నుంచి స్కూలు బంద్ అయ్యే చందనంగా ఉంది కాబట్టి ఈ రెండు వేల పదిహేను నుంచి ఈ ఐదు సంవత్సరాల్లో ఒక చిన్న బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేయకపోతే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అదే కాకుండా ఇక్కడ రైతులు ఎక్కువ కూడా పత్తి పంట పండిస్తారు ఈ పత్తి పంటను అమ్ముకోవాలంటే ఇక్కడ ఆలేరు జనగం మిల్లుకు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి రాగిరు రాగిరి నుంచి వంగపల్లి నుంచి ఆలేరిపోతే ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కువైతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ బ్రిడ్జిని తొందరగా కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేయకపోతే మా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున రేపు కలెక్టరేట్కు పాదయాత్ర పెట్టి ప్రభుత్వాన్ని స్పందింపచేసి ఈ బ్రిడ్జి కంప్లీట్ అయ్యే వరకు ఊరుకోరు ఉత్తమైతే ఈ ప్రాంత ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారితో కూడా పాదయాత్ర పెట్టించి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే వేరు చిములగొండూరు బ్రిడ్జ్ ఏర్పాటయ్యే వరకు మా కాంగ్రెస్ నిద్రపోరు కనీసం కాంగ్రెస్ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఈ దీక్ష వల్లనైనా వాళ్ళకు ప్రభుత్వానికి కళ్ళు తెరిచి ఈ రెండు గ్రామాల మధ్య ఉన్నటువంటి ఈ బ్రిడ్జిని పూర్తి చేయాలి రెండు వేల ఐదులో టెండర్లు వేసి అరవై ఐదు లక్షలతోటి ఇది సంపు అసంపూర్తిగా ఉంటే అక్కడ కాంట్రాక్టర్ కూడా మళ్ళీ ముప్పై ఐదు లక్షలకు టెండర్ వేస్తే అది మిగిలదని చెప్పే ఉద్దేశంతో ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు రావడం కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని ఇక్కడ విద్యార్థుల పట్ల రైతుల పట్ల ఈ ప్రాంత ప్రజల పట్ల ఏమన్నా విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం